నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ లోని ప్రతి ఒక్కరూ జిలీబ్ ఆల్ సువైక్ ప్రాంతం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ యొక్క ప్రాంతంలో చెత్త పేరుకుపోతూ ఉందని చెప్పి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో వ్యభిచారం, వ్యర్థాలు మరియు మాదక ద్రవ్యాలతో నిండిపోయిందని చెప్పి, సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వీధుల్లోనే మద్యం కూడా బహిరంగంగా అమ్ముడవుతుందని చెప్పేసి కొంతమంది అక్కడ నివసిస్తూ ఉన్న ప్రజలు స్థానిక మీడియాకు తెలిపారు. జిలీబ్ ఆల్ సువైక్ లో బహిరంగ ప్రదేశాలలో బహిరంగంగానే మద్యాన్ని అమ్ముతూ ఉన్నారని చెప్పేసి, ఇక్కడ వ్యభిచారం కూడా విపరీతంగా ఉంది. ఎవరైతే మైనర్ పిల్లలు ఉన్నారో వాళ్ళను బలవంతంగా ఈ యొక్క వ్యభిచార కూపంలోకి లాగుతూ ఉన్నారని చెప్పి, అలాగే ఇక్కడ ఉన్న రూమ్లలో మనం చూసుకుంటే 5 మంది ఒక్కొక్క రూమ్ లో 5 మంది 10 మంది నివసిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ అనారోగ్య వాతావరణ పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి, అలాగే ఈ యొక్క ప్రాంతంలో అపార్ట్మెంట్ల ప్రవేశ రుసుము అరగంటకు 3 నుంచి 5 దినారాల వరకు తీసుకుంటూ ఉన్నారని చెప్పేసి, అలాగే మీకైతే పేరు మార్చి చెబుతూ ఉన్నాను, నయాగ్రా మాత్రలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి 3 దినారాలకు విక్రయించబడుతూ ఉన్నాయని చెప్పేసి, ఇక్కడ అరగంట రూమ్ కు మనం చూసుకుంటే 3 నుంచి 5 దినారాలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ వ్యభిచారం, మద్యం, మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా ఉన్నాయని చెప్పేసి, చిన్న చిన్న మైనర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వ్యభిచారం చేస్తూ ఉన్నారు. పోలీసుల పర్యవేక్షణ జిలీబ్ ఆల్ సువైక్ లో లేకపోవడంతో అయితే బహిరంగంగా రోడ్లపైనే మద్యం కూడా విక్రయిస్తూ ఉన్నారని చెప్పేసి, కువైట్ కు నడిబొడ్డున ఉన్న జిలీబ్ లో పరిస్థితులు చేదాటిపోతూ ఉన్నాయని చెప్పి కువైట్ లో ఉన్న నిపుణులు కానీ లేకపోతే చాలా మంది ప్రజలు స్థానిక మీడియాకు తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్ ప్రభుత్వం ఎటువంటి చర్యలతో ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.